శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతే నమః ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభాకాంక్షలు. ఈ వారం వార ఫలితాలు. ముందుగా మేషరాశి. చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. నూతన కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. పోటీ పరీక్షలో ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. అప్రయత్న కార్యసిద్ధి జరుగుతుంది. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. కాంట్రాక్టులు కైవసం చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో ప్రోత్సాహం. రాజకీయ క్రీడారంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. విందు వినోదాలు శుభకార్యాల్లో పాల్గొంటారు. ములుగు.com ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. ఈ మాసానికి అధిపతి దామోదరుడు కనుక శివకేశవులిద్దరికీ కూడాను ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి మాసంగా పురాణాల్లో ఇతిహాసాల్లో చెప్పబడుతుంది. కార్తీక మాసంలో చేసేటటువంటి దాన ధర్మాలకి ఉపోషాలకి పూజలకి యజ్ఞయాగాది క్రతువులకి కార్తీక దీపానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. కనుక ఈ కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి పనులు కూడాను ఆచరించాలి. ఈ కార్తీక మాసంలోనే పవిత్రమైనటువంటి అయ్యప్ప దీక్షా కార్యక్రమాలు కూడా వేగవంతంగా జరుగుతూ ఉంటాయి. లక్షలాది మంది కోట్లాది మంది అయ్యప్ప దీక్ష తీసుకోవటం అనేది కూడాను ఈ కార్తీక మాసంలోనే జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి ప్రతి కార్యక్రమానికి కూడాను మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కోటి జన్మార్జితై పుణ్యై శివే భక్తి ప్రజాయితే అన్నారు. రుద్ర సంహితలో చెప్పారు. అంటే కోటి జన్మలయందు మానవుడు చేసుకున్న పుణ్యఫలమే కోటిన్న ఒకటో జన్మలో శివభక్తి ఏర్పడుతోంది అని. అటువంటి గొప్ప శివభక్తిని కలిగిన వారు చాలా చాలా అదృష్టవంతులు. ఈ కార్తీక మాసం యొక్క ప్రాశస్త్యం వేదాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది. న కార్తీకో సమో మాస నచ దైవం శివాత్పరం నచ వేదం సమం శాస్త్రం న తీర్థం గంగాయా సమాన. దీని అర్థం ఏంటంటే కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం లేదు, గంగను మించినటువంటి ఉత్తమమైనటువంటి తీర్థం లేదు, శివుణ్ణి మించినటువంటి దైవం లేడు, వేదాన్ని మించినటువంటి శాస్త్రం లేదు అని దీని అర్థం. ఈ కార్తీక మాసంలో నా ఆధ్వర్యంలో సేవాగమనం చదువుకున్న వేద పండితుల మధ్య డిసెంబర్ 8వ తారీఖు నాడు మహాపాశుపత హోమం జరుగుతుంది. ఈ హోమం చేయటం వల్ల అనేక రకాలైనటువంటి శుభప్రదమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కార్తీక మాసంలో డిసెంబర్ 8వ తారీఖు నాడు 9వ తారీఖు నాడు శ్రీశైలంలో ఉన్న మా ఆశ్రమంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. 8వ తారీఖు నాడు మహాపాశుపత హోమం, 9వ తారీఖు నాడు అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది. కనుక ఈ హోమంలో పాల్గొని మీ యొక్క కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలని, మంచి అభివృద్ధి సాధించాలని, పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలని మీకందరికీ తెలియజేస్తూ ఈ కార్తీక మాసంలో జరిగేటువంటి అత్యంత అరుదైనటువంటి మహాపాశుపత హోమంలోనూ అమృత మహాపాశుపత హోమంలోనూ పాల్గొనవలసిందిగా మీకందరికీ సూచిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి వృషభరాశి. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. రుణాలు తీరుతాయి. ఉద్యోగ వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు విస్తరించగలుగుతారు. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి యోగదాయకంగా ఉంది. విదేశీ పర్యటన ఉంటాయి. ప్రతిరోజు అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం, అదేవిధంగా నాగసింధూరాన్ని ధరించడం చెప్పదగినటువంటి సూచన. ములుగు.com ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం. పరమేశ్వరుడికి
అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. ఈ మాసానికి అధిపతి దామోదరుడు. కనుక శివకేశవులు ఇద్దరికీ కూడాను ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి మాసంగా పురాణాల్లో ఇతిహాసాల్లో చెప్పబడుతుంది. కార్తీక మాసంలో చేసేటటువంటి దాన ధర్మాలకి ఉపోషాలకి పూజలకి యజ్ఞయాగాది క్రతువులకి కార్తీక దీపానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. కనుక ఈ కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి పనులు కూడాను ఆచరించాలి. ఈ కార్తీక మాసంలోనే పవిత్రమైనటువంటి అయ్యప్ప దీక్షా కార్యక్రమాలు కూడా వేగవంతంగా జరుగుతూ ఉంటాయి. లక్షలాది మంది కోట్లాది మంది అయ్యప్ప దీక్ష తీసుకోవడం అనేది కూడాను ఈ కార్తీక మాసంలోనే జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి ప్రతి కార్యక్రమానికి కూడాను మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కోటి జన్మార్జితై పుణ్యై శివే భక్తి ప్రజాయితే అన్నారు, రుద్ర సంహితలో చెప్పారు. అంటే కోటి జన్మలయందు మానవుడు చేసుకున్న పుణ్యఫలమే కోటిన్న ఒకటో జన్మలో శివభక్తి ఏర్పడుతోంది అని. అటువంటి గొప్ప శివభక్తిని కలిగిన వారు చాలా చాలా అదృష్టవంతులు. ఈ కార్తీక మాసం యొక్క ప్రాశస్త్యం వేదాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది. న కార్తీకో సమో మాస నచ దైవం శివాత్పరం నచ వేదం సమం శాస్త్రం న తీర్థం గంగాయా సమాన. దీని అర్థం ఏంటంటే కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం లేదు, గంగను మించినటువంటి ఉత్తమమైనటువంటి తీర్థం లేదు, శివుణ్ణి మించినటువంటి దైవం లేడు, వేదాన్ని మించినటువంటి శాస్త్రం లేదు అని దీని అర్థం. ఈ కార్తీక మాసంలో నా ఆధ్వర్యంలో సేవాగమనం చదువుకున్న వేద పండితుల మధ్య December 8 నాడు మహాపాశుపత హోమం జరుగుతుంది. ఈ హోమం చేయటం వల్ల అనేక రకాలైనటువంటి శుభప్రదమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కార్తీక మాసంలో December 8 నాడు 9 నాడు శ్రీశైలంలో ఉన్న మా ఆశ్రమంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. 8 నాడు మహాపాశుపత హోమం, 9 నాడు అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది. కనుక ఈ హోమంలో పాల్గొని మీ యొక్క కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలని, మంచి అభివృద్ధి సాధించాలని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలని మీకందరికీ తెలియజేస్తూ ఈ కార్తీక మాసంలో జరిగేటువంటి అత్యంత అరుదైనటువంటి మహాపాశుపత హోమంలోనూ అమృత మహాపాశుపత హోమంలోనూ పాల్గొనవలసిందిగా మీకందరికీ సూచిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఎంత మాత్రంగా ఉంటుందని మీరు భావించినా ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుంది. అనుకోనటువంటి సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. మిత్రుల నుండి సహాయ సహకారాలు పొందుతారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. నల్ల ఒత్తులు అష్టమూలికా తైలంతో నిత్యదా దీపారాధన చేయటం వలన సమస్యలు కొంతవరకు తీరుతాయి. పెట్టుబడులలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ప్రయాణాల్లో నిదానం అవసరం. వివాదాలకు గోపతాపాలకు దూరంగా ఉండండి. నూతన వస్త్రాలు ఆహ్వానాలు అందుతాయి. అంతేకాకుండా ప్రతిరోజు కూడాను అష్టమూలిక గుగ్గిలంతో వ్యాపార ప్రదేశంలోనూ గృహంలోనూ పొగ వేయటం చెప్పదగినటువంటి సూచన. ములుగు.com ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం, పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. ఈ మాసానికి అధిపతి దామోదరుడు. కనుక శివకేశవులు ఇద్దరికీ కూడాను ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి మాసంగా పురాణాల్లో ఇతిహాసాల్లో చెప్పబడుతుంది. కార్తీక మాసంలో చేసేటటువంటి దాన ధర్మాలకి ఉపోషాలకి పూజలకి యజ్ఞయాగాది క్రతువులకి కార్తీక దీపానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. కనుక ఈ కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి పనులు కూడాను ఆచరించాలి. ఈ కార్తీక మాసంలోనే పవిత్రమైనటువంటి అయ్యప్ప దీక్షా కార్యక్రమాలు కూడా వేగవంతంగా జరుగుతూ ఉంటాయి. లక్షలాది మంది కోట్లాది మంది అయ్యప్ప దీక్ష తీసుకోవడం అనేది కూడాను ఈ కార్తీక మాసంలోనే జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి ప్రతి కార్యక్రమానికి కూడాను మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కోటి జన్మార్జితై పుణ్యై శివే భక్తి ప్రజాయితే అన్నారు రుద్ర సంహితలో చెప్పారు. అంటే కోటి జన్మలయందు మానవుడు చేసుకున్న పుణ్యఫలమే కోటిన ఒకటో జన్మలో శివభక్తి ఏర్పడుతుంది అని. అటువంటి గొప్ప శివభక్తిని కలిగిన వారు చాలా చాలా అదృష్టవంతులు. ఈ కార్తీక మాసం యొక్క ప్రాశస్త్యం వేదాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది. నా కార్తీకో సమవ మాసః నచ దైవం శివాత్పరం నచ వేదం సమం శాస్త్రం నతీర్థం గంగాయా సమానః. దీని అర్థం ఏంటంటే కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం లేదు, గంగను మించినటువంటి ఉత్తమమైనటువంటి తీర్థం లేదు, శివుణ్ణి మించినటువంటి దైవం లేడు, వేదాన్ని మించినటువంటి శాస్త్రం లేదు అని దీని అర్థం. ఈ కార్తీక మాసంలో నా ఆధ్వర్యంలో సేవాగమనం చదువుకున్న వేద పండితుల మధ్య డిసెంబర్ 8వ తారీఖు నాడు మహాపాశుపత హోమం జరుగుతుంది. ఈ హోమం చేయటం వల్ల అనేక రకాలైనటువంటి శుభప్రదమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కార్తీక మాసంలో డిసెంబర్ 8వ తారీఖు నాడు 9వ తారీఖు నాడు శ్రీశైలంలో ఉన్న మా ఆశ్రమంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. 8వ తారీఖు నాడు మహాపాశుపత హోమం, 9వ తారీఖు నాడు అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది. కనుక ఈ హోమంలో పాల్గొని మీ యొక్క కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలని, మంచి అభివృద్ధి సాధించాలని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలని మీకందరికీ తెలియజేస్తూ ఈ కార్తీక మాసంలో జరిగేటువంటి అత్యంత అరుదైనటువంటి మహాపాశుపత హోమంలోనూ అమృత మహాపాశుపత హోమంలోనూ పాల్గొనవలసిందిగా మీకందరికీ సూచిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి కర్కాట రాశి. ఇంట బయట సమస్యలు ఎదురైనా సన్నిహితులు సహాయం పొందుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం సర్పదోష నివారణ సూర్యంతో స్నానం చేయండి. మిత్రులే శత్రువులుగా మారి సమస్యలు సృష్టించవచ్చు. అష్టగణపతికి సిద్ధగణంతో నిత్యం పూజ చేయటం వలన సమస్యలు కొంతవరకు తీరుతాయి. జీవిత భాగస్వామ్య సలహాలతో నూతన కార్యక్రమాలు శ్రీకారం దొరుకుతారు. సంతానం నుండి కీలకమైన సమాచారం అందుతుంది. బంధువులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. మాటల జాతుర్యంతో అందరినీ ఆకట్టుకుని పనులు పూర్తి చేస్తారు. క్రయ విక్రయాల్లో స్వల్పమైనటువంటి లాభాలు పొందగలుగుతారు. ములుగు.com ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం, పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. ఈ మాసానికి అధిపతి దామోదరుడు కనుక శివకేశవులు ఇద్దరికీ కూడాను ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి మాసంగా పురాణాల్లో ఇతిహాసాల్లో చెప్పబడుతుంది. కార్తీక మాసంలో చేసేటటువంటి దాన ధర్మాలకి, ఉపోషాలకి, పూజలకి, యజ్ఞయాగాది క్రతువులకి, కార్తీక దీపానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. కనుక ఈ కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి పనులు కూడాను ఆచరించాలి. ఈ కార్తీక మాసంలోనే పవిత్రమైనటువంటి అయ్యప్ప దీక్షా కార్యక్రమాలు కూడా వేగవంతంగా జరుగుతూ ఉంటాయి. లక్షలాది మంది కోట్లాది మంది అయ్యప్ప దీక్ష తీసుకోవటం అనేది కూడాను ఈ కార్తీక మాసంలోనే జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి ప్రతి కార్యక్రమానికి కూడాను మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కోటి జన్మార్జితై పుణ్యై శివే భక్తి ప్రజా అయితే అన్నారు రుద్ర సంహితలో చెప్పారు. అంటే కోటి జన్మలయందు మానవుడు చేసుకున్న పుణ్యఫలమే కోటిన్న ఒకటో జన్మలో శివభక్తి ఏర్పడుతోంది అని. అటువంటి గొప్ప శివభక్తిని కలిగిన వారు చాలా చాలా అదృష్టవంతులు. ఈ కార్తీక మాసం యొక్క ప్రాశస్త్యం వేదాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది. నా కార్తీకో సమవ మాసః నచ దైవం శివాత్పరం నచ వేదం సమం శాస్త్రం నతీర్థం గంగాయా సమానః. దీని అర్థం ఏంటంటే కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం లేదు, గంగను మించినటువంటి ఉత్తమమైనటువంటి తీర్థం లేదు, శివుణ్ణి మించినటువంటి దైవం లేడు, వేదాన్ని మించినటువంటి శాస్త్రం లేదు అని దీని అర్థం. ఈ కార్తీక మాసంలో నా ఆధ్వర్యంలో సేవాగమనం చదువుకున్న వేద పండితుల మధ్య డిసెంబర్ 8వ తారీఖు నాడు మహాపాశుపత హోమం జరుగుతుంది. ఈ హోమం చేయటం వల్ల అనేక రకాలైనటువంటి శుభప్రదమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కార్తీక మాసంలో డిసెంబర్ 8వ తారీఖు నాడు 9వ తారీఖు నాడు శ్రీశైలంలో ఉన్న మా ఆశ్రమంలో
ఈ కార్యక్రమాలు జరుగుతాయి. 8వ తారీఖు నాడు మహాపాశుపత హోమం, 9వ తారీఖు నాడు అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది. కనుక ఈ హోమంలో పాల్గొని మీ యొక్క కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలని, మంచి అభివృద్ధి సాధించాలని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలని మీకందరికీ తెలియజేస్తూ ఈ కార్తీక మాసంలో జరిగేటువంటి అత్యంత అరుదైనటువంటి మహాపాశుపత హోమంలోను అమృత మహాపాశుపత హోమంలోను పాల్గొనవలసిందిగా మీకందరికీ సూచిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి సింహ రాశి ముఖ్యమైన వ్యవహారాలు నత్రనకు సాగుతాయి. ఎంత శ్రమపడ్డా ఫలితం దక్కదు. మిత్రులతో ఏర్పడిన విరోధాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. నిత్యం కాలభైరవ రూపు ధరించడం వలన ప్రశాంతత పొందుతారు. ఆర్థిక పరిస్థితి అంతత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. ఆకస్మిక ప్రయాణాలు కొంతవరకు లాభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగాల్లో స్వల్పమైనటువంటి మార్పులు, జీవిత భాగస్వామి నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. అంతేకాకుండా ప్రతిరోజు కూడాను సర్వలక్షణతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. ములుగు .com ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం, పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. ఈ మాసానికి అధిపతి దామోదరుడు కనుక శివకేశవులు ఇద్దరికీ కూడాను ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి మాసంగా పురాణాల్లో ఇతిహాసాల్లో చెప్పబడుతుంది. కార్తీక మాసంలో చేసేటటువంటి దాన ధర్మాలకి, ఉపోషాలకి, పూజలకి, యజ్ఞయాగాది క్రతువులకి, కార్తీక దీపానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. కనుక ఈ కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి పనులు కూడాను ఆచరించాలి. ఈ కార్తీక మాసంలోనే పవిత్రమైనటువంటి అయ్యప్ప దీక్షా కార్యక్రమాలు కూడా వేగవంతంగా జరుగుతూ ఉంటాయి. లక్షలాది మంది, కోట్లాది మంది అయ్యప్ప దీక్ష తీసుకోవటం అనేది కూడాను ఈ కార్తీక మాసంలోనే జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి ప్రతి కార్యక్రమానికి కూడాను మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కోటి జన్మార్జితై పుణ్యై శివే భక్తి ప్రజా అయితే అన్నారు, రుద్ర సంహితలో చెప్పారు. అంటే కోటి జన్మలయందు మానవుడు చేసుకున్న పుణ్యఫలమే కోటిన్న ఒకటో జన్మలో శివభక్తి ఏర్పడుతోంది అని. అటువంటి గొప్ప శివభక్తిని కలిగిన వారు చాలా చాలా అదృష్టవంతులు. ఈ కార్తీక మాసం యొక్క ప్రాశస్త్యం వేదాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది. న కార్తీకో సమో మాస నచ దైవం శివాత్పరం నచ వేదం సమం శాస్త్రం న తీర్థం గంగాయా సమాన. దీని అర్థం ఏంటంటే కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం లేదు, గంగను మించినటువంటి ఉత్తమమైనటువంటి తీర్థం లేదు, శివుణ్ణి మించినటువంటి దైవం లేడు, వేదాన్ని మించినటువంటి శాస్త్రం లేదు అని దీని అర్థం. ఈ కార్తీక మాసంలో నా ఆధ్వర్యంలో సేవాగమనం చదువుకున్న వేద పండితుల మధ్య December 8వ తారీఖు నాడు మహాపాశుపత హోమం జరుగుతుంది. ఈ హోమం చేయటం వల్ల అనేక రకాలైనటువంటి శుభప్రదమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కార్తీక మాసంలో December 8వ తారీఖు నాడు, 9వ తారీఖు నాడు శ్రీశైలంలో ఉన్న మా ఆశ్రమంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. 8వ తారీఖు నాడు మహాపాశుపత హోమం, 9వ తారీఖు నాడు అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది. కనుక ఈ హోమంలో పాల్గొని మీ యొక్క కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలని, మంచి అభివృద్ధి సాధించాలని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలని మీకందరికీ తెలియజేస్తూ ఈ కార్తీక మాసంలో జరిగేటువంటి అత్యంత అరుదైనటువంటి మహాపాశుపత హోమంలోను అమృత మహాపాశుపత హోమంలోను పాల్గొనవలసిందిగా మీకందరికీ సూచిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. గణపతి హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం మీ ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నారా? అయితే పూజా సామాగ్రికై www.epoojastore.com ని సంప్రదించండి, లేదా 8096838383కి కాల్ చేయండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది. నూతన పెట్టుబడులు తగినటువంటి లాభాలు పొందుతారు. సంఘంలో గౌరవం పొందుతారు. ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు కుదురుతాయి.
వృత్తి వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు, ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది, రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి సన్మాన యోగం, ఆరోగ్యం వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు, విందు వినోదాల్లో పాల్గొంటారు, సంతానం నుండి శుభవార్తలు వింటారు, గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి, మంచి ఆహ్వానాలని అందుకుంటారు. ఈ కన్యా రాశి వారు ప్రతిరోజు కూడాను అష్టములు కదలంతో లక్ష్మీ తామర ఉత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ములుగు డాట్ కాం ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం, పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. ఈ మాసానికి అధిపతి దామోదరుడు కనుక శివకేశవులిద్దరికీ కూడాను ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి మాసంగా పురాణాల్లో ఇతిహాసాల్లో చెప్పబడుతుంది. కార్తీక మాసంలో చేసేటటువంటి దాన ధర్మాలకి, ఉపోషాలకి, పూజలకి, యజ్ఞయాగాది క్రతువులకి, కార్తీక దీపానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. కనుక ఈ కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి పనులు కూడాను ఆచరించాలి. ఈ కార్తీక మాసంలోనే పవిత్రమైనటువంటి అయ్యప్ప దీక్షా కార్యక్రమాలు కూడా వేగవంతంగా జరుగుతూ ఉంటాయి. లక్షలాది మంది కోట్లాది మంది అయ్యప్ప దీక్ష తీసుకోవటం అనేది కూడాను ఈ కార్తీక మాసంలోనే జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి ప్రతి కార్యక్రమానికి కూడాను మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కోటి జన్మార్జితై పుణ్యై శివే భక్తి ప్రజా అయితే అన్నారు, రుద్ర సంహితలో చెప్పారు. అంటే కోటి జన్మలయందు మానవుడు చేసుకున్న పుణ్యఫలమే కోటిన్న ఒకటో జన్మలో శివభక్తి ఏర్పడుతోంది అని. అటువంటి గొప్ప శివభక్తిని కలిగిన వారు చాలా చాలా అదృష్టవంతులు. ఈ కార్తీక మాసం యొక్క ప్రాశస్త్యం వేదాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది. న కార్తీకో సమమ మాస నచ దైవం శివాత్పరం నచ వేదం సమం శాస్త్రం న తీర్థం గంగాయా సమాన. దీని అర్థం ఏంటంటే కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం లేదు, గంగను మించినటువంటి ఉత్తమమైనటువంటి తీర్థం లేదు, శివుణ్ణి మించినటువంటి దైవం లేడు, వేదాన్ని మించినటువంటి శాస్త్రం లేదు అని దీని అర్థం. ఈ కార్తీక మాసంలో నా ఆధ్వర్యంలో సేవాగమనం చదువుకున్న వేద పండితుల మధ్య December 8 నాడు మహాపాశుపత హోమం జరుగుతుంది. ఈ హోమం చేయటం వల్ల అనేక రకాలైనటువంటి శుభప్రదమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కార్తీక మాసంలో December 8 నాడు 9 నాడు శ్రీశైలంలో ఉన్న మా ఆశ్రమంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. 8 నాడు మహాపాశుపత హోమం, 9 నాడు అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది. కనుక ఈ హోమంలో పాల్గొని మీ యొక్క కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలని, మంచి అభివృద్ధి సాధించాలని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలని మీకందరికీ తెలియజేస్తూ ఈ కార్తీక మాసంలో జరిగేటువంటి అత్యంత అరుదైనటువంటి మహాపాశుపత హోమంలోనూ అమృత మహాపాశుపత హోమంలోనూ పాల్గొనవలసిందిగా మీకందరికీ సూచిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడులకు అనుకూలంగా ఉంటాయి. రుణాలు తీరి ఊరట చెందుతారు. బంధువుల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహం పొందుతారు. విందు వినోదాలు శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల మెరుగు చాలా అవసరం. సేవా కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటారు. నూతన వస్త్రాలని కొనుగోలు చేస్తారు. ప్రతిరోజు అష్టముఖ తైలంతో దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ములుగు.com ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం, పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. ఈ మాసానికి అధిపతి దామోదరుడు కనుక శివకేశవులిద్దరికీ కూడాను ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి మాసంగా పురాణాల్లో ఇతిహాసాల్లో చెప్పబడుతుంది. కార్తీక మాసంలో చేసేటటువంటి దాన ధర్మాలకి, ఉపోషాలకి, పూజలకి, యజ్ఞయాగాది క్రతువులకి, కార్తీక దీపానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది.
కనుక ఈ కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి పనులు కూడాను ఆచరించాలి. ఈ కార్తీక మాసంలోనే పవిత్రమైనటువంటి అయ్యప్ప దీక్ష కార్యక్రమాలు కూడా వేగవంతంగా జరుగుతూ ఉంటాయి. లక్షలాది మంది కోట్లాది మంది అయ్యప్ప దీక్ష తీసుకోవడం అనేది కూడాను ఈ కార్తీక మాసంలోనే జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి ప్రతి కార్యక్రమానికి కూడాను మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కోటి జన్మార్జితై పుణ్యై శివే భక్తి ప్రజాయితే అన్నారు, రుద్ర సంహితలో చెప్పారు. అంటే కోటి జన్మలయందు మానవుడు చేసుకున్న పుణ్యఫలమే కోటిన ఒకటో జన్మలో శివభక్తి ఏర్పడుతోంది అని. అటువంటి గొప్ప శివభక్తిని కలిగిన వారు చాలా చాలా అదృష్టవంతులు. ఈ కార్తీక మాసం యొక్క ప్రాదస్యం వేదాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది. నా కార్తీకో సమో మాసః నచ దైవం శివాత్పరం నచ వేదం సమం శాస్త్రం నతీర్థం గంగాయా సమానః. దీని అర్థం ఏంటంటే కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం లేదు, గంగను మించినటువంటి ఉత్తమమైనటువంటి తీర్థం లేదు, శివుణ్ణి మించినటువంటి దైవం లేడు, వేదాన్ని మించినటువంటి శాస్త్రం లేదు అని దీని అర్థం. ఈ కార్తీక మాసంలో నా ఆధ్వర్యంలో సేవాగమనం చదువుకున్న వేద పండితుల మధ్య డిసెంబర్ 8వ తారీఖు నాడు మహాపాశుపత హోమం జరుగుతుంది. ఈ హోమం చేయటం వల్ల అనేక రకాలైనటువంటి శుభప్రదమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కార్తీక మాసంలో డిసెంబర్ 8వ తారీఖు నాడు 9వ తారీఖు నాడు శ్రీశైలంలో ఉన్న మా ఆశ్రమంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. 8వ తారీఖు నాడు మహాపాశుపత హోమం, 9వ తారీఖు నాడు అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది. కనుక ఈ హోమంలో పాల్గొని మీ యొక్క కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలని, మంచి అభివృద్ధి సాధించాలని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలని మీకందరికీ తెలియజేస్తూ ఈ కార్తీక మాసంలో జరిగేటువంటి అత్యంత అరుదైనటువంటి మహాపాశుపత హోమంలోనూ అమృత మహాపాశుపత హోమంలోనూ పాల్గొనవలసిందిగా మీకందరికీ సూచిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. రుణాలు తీరుతాయి, బాధ్యతలు సమర్థవంతంగా నెరవేరుస్తారు, సభలు సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు, దూరపు బంధువులను కలిసి ఆనందంగా కాలం గడుపుతారు, అనుకూలమైనటువంటి అవకాశాలు లభిస్తాయి, దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు, కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది, భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు, ఉద్యోగ వివాహ యత్నాలు కొనసాగిస్తారు, రాజకీయ కళారంగాల్లోని వారికి యోగదాయకంగా ఉంటుంది, ప్రయాణాల్లో లాభాలు పొందుతారు. ప్రతిరోజు నాగజంతురాన్ని ధరించండి. ములుగు.com ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం, పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. ఈ మాసానికి అధిపతి దామోదరుడు కనుక శివకేశవులిద్దరికీ కూడాను ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి మాసంగా పురాణాల్లో ఇతిహాసాల్లో చెప్పబడుతుంది. కార్తీక మాసంలో చేసేటటువంటి దాన ధర్మాలకి, ఉపోషాలకి, పూజలకి, యజ్ఞయాగాది క్రతువులకి, కార్తీక దీపానికి ఎంతో ప్రాశస్యం ఉంది. కనుక ఈ కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి పనులు కూడాను ఆచరించాలి. ఈ కార్తీక మాసంలోనే పవిత్రమైనటువంటి అయ్యప్ప దీక్ష కార్యక్రమాలు కూడా వేగవంతంగా జరుగుతూ ఉంటాయి. లక్షలాది మంది కోట్లాది మంది అయ్యప్ప దీక్ష తీసుకోవటం అనేది కూడాను ఈ కార్తీక మాసంలోనే జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి ప్రతి కార్యక్రమానికి కూడాను మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కోటి జన్మార్జితై పుణ్యై శివే భక్తి ప్రజాయితే అన్నారు, రుద్ర సంహితలో చెప్పారు. అంటే కోటి జన్మలయందు మానవుడు చేసుకున్న పుణ్యఫలమే కోటిన్న ఒకటో జన్మలో శివభక్తి ఏర్పడుతోంది అని. అటువంటి గొప్ప శివభక్తిని కలిగిన వారు చాలా చాలా అదృష్టవంతులు. ఈ కార్తీక మాసం యొక్క ప్రాదస్యం వేదాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది. నా కార్తీకో సమో మాసః నచ దైవం శివాత్పరం నచ వేదం సమం శాస్త్రం నతీర్థం గంగాయా సమానః. దీని అర్థం ఏంటంటే కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం లేదు, గంగను మించినటువంటి ఉత్తమమైనటువంటి తీర్థం లేదు,
శివుణ్ణి మించినటువంటి దైవం లేడు, వేదాన్ని మించినటువంటి శాస్త్రం లేదు అని దీని అర్థం. ఈ కార్తీక మాసంలో నా ఆధ్వర్యంలో సేవాగమనం చదువుకున్న వేద పండితుల మధ్య డిసెంబర్ 8వ తారీఖు నాడు మహాపాశుపత హోమం జరుగుతుంది. ఈ హోమం చేయటం వల్ల అనేక రకాలైనటువంటి శుభప్రదమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కార్తీక మాసంలో డిసెంబర్ 8వ తారీఖు నాడు 9వ తారీఖు నాడు శ్రీశైలంలో ఉన్న మా ఆశ్రమంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. 8వ తారీఖు నాడు మహాపాశుపత హోమం, 9వ తారీఖు నాడు అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది. కనుక ఈ హోమంలో పాల్గొని మీ యొక్క కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలని, మంచి అభివృద్ధి సాధించాలని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలని మీకందరికీ తెలియజేస్తూ, ఈ కార్తీక మాసంలో జరిగేటువంటి అత్యంత అరుదైనటువంటి మహాపాశుపత హోమంలోనూ అమృత మహాపాశుపత హోమంలోనూ పాల్గొనవలసిందిగా మీకందరికీ సూచిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి, సేవా కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటారు, జీవిత భాగస్వామి సలహాతో కొత్త కార్యక్రమాలు చేపడతారు, స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు, గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు, బంధువుల నుండి విలువైనటువంటి సమాచారం అందుతుంది, వివాహ ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి, వివాదాలకు దూరంగా ఉండటం అన్ని విధాలుగా మంచిది, రాజకీయ పారిశ్రామిక రంగాల్లో వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి, దూర ప్రాంతం నుంచి మంచి ఆగమనాలు వస్తాయి, ఆశీర్వదిస్తాయి. ఈ ధనుసు రాశి వారు ప్రతిరోజు కూడాను శనేశ్వర స్వామి వారి యొక్క ప్రార్థన చేయాలి. అదేవిధంగా ఏలి నడిచిన ప్రభావం గురించి అఘోర పాశుపత హోమం చేయాలి. ములుగు.com ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం, పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. ఈ మాసానికి అధిపతి దామోదరుడు కనుక శివకేశవులు ఇద్దరికీ కూడాను ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి మాసంగా పురాణాల్లో ఇతిహాసాల్లో చెప్పబడుతుంది. కార్తీక మాసంలో చేసేటటువంటి దాన ధర్మాలకి, ఉపోషాలకి, పూజలకి, యజ్ఞయాగాది క్రతువులకి, కార్తీక దీపానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. కనుక ఈ కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి పనులు కూడాను ఆచరించాలి. ఈ కార్తీక మాసంలోనే పవిత్రమైనటువంటి అయ్యప్ప దీక్షా కార్యక్రమాలు కూడా వేగవంతంగా జరుగుతూ ఉంటాయి. లక్షలాది మంది, కోట్లాది మంది అయ్యప్ప దీక్ష తీసుకోవటం అనేది కూడాను ఈ కార్తీక మాసంలోనే జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి ప్రతి కార్యక్రమానికి కూడాను మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కోటి జన్మార్జితై పుణ్యై శివే భక్తి ప్రజా అయితే అన్నారు, రుద్ర సంహితలో చెప్పారు. అంటే కోటి జన్మలయందు మానవుడు చేసుకున్న పుణ్యఫలమే కోటిన్న ఒకటో జన్మలో శివభక్తి ఏర్పడుతోంది అని. అటువంటి గొప్ప శివభక్తిని కలిగిన వారు చాలా చాలా అదృష్టవంతులు. ఈ కార్తీక మాసం యొక్క ప్రాశస్త్యం వేదాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది. నా కార్తీకో సమో మాస నచ దైవం శివాత్పరం నచ వేదం సమం శాస్త్రం నతీర్థం గంగాయా సమాన. దీని అర్థం ఏంటంటే కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం లేదు, గంగను మించినటువంటి ఉత్తమమైనటువంటి తీర్థం లేదు, శివుణ్ణి మించినటువంటి దైవం లేడు, వేదాన్ని మించినటువంటి శాస్త్రం లేదు అని దీని అర్థం. ఈ కార్తీక మాసంలో నా ఆధ్వర్యంలో సేవాగమనం చదువుకున్న వేద పండితుల మధ్య డిసెంబర్ 8వ తారీఖు నాడు మహాపాశుపత హోమం జరుగుతుంది. ఈ హోమం చేయటం వల్ల అనేక రకాలైనటువంటి శుభప్రదమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కార్తీక మాసంలో డిసెంబర్ 8వ తారీఖు నాడు 9వ తారీఖు నాడు శ్రీశైలంలో ఉన్న మా ఆశ్రమంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. 8వ తారీఖు నాడు మహాపాశుపత హోమం, 9వ తారీఖు నాడు అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది. కనుక ఈ హోమంలో పాల్గొని మీ యొక్క కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలని, మంచి అభివృద్ధి సాధించాలని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలని మీకందరికీ తెలియజేస్తూ, ఈ కార్తీక మాసంలో జరిగేటువంటి అత్యంత అరుదైనటువంటి మహాపాశుపత హోమంలోనూ అమృత మహాపాశుపత హోమంలోనూ పాల్గొనవలసిందిగా మీకందరికీ సూచిస్తున్నాను.
सर्वे जन सुखिनो भवन्तु ओम शांति शांति शांति। तदुपरी मकर राशि, मकर राशि वारी की चेपट्टिन कार्यक्रमाल्लो विजय साधिस्तारु, संघंलो गौरव पोंदुतारु, विलुवैन वस्तुवुलु वस्त्रालु आभरणालु कोनुगोलु चेस्तारु, భూములు భవనాలు కొనుగోలు చేస్తారు, కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా కాలం గడుపుతారు, నూతన అవకాశాలు మీ దగ్గరికి వస్తాయి, కాంట్రాక్టులు లభిస్తాయి, వృత్తి వ్యాపారంలో లాభాలు పొందుతారు, మీ ప్రతిష్టకు ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది, రాజకీయ కళారంగంలో ఉన్న వారికి ప్రభుత్వం నుండి ఆహ్వానాలు రివార్డులు అందుతాయి, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, రుణాలు తీరుతాయి, కీలకమైన నిర్ణయాల్లో సొంత పనులు చేసుకోవటం శ్రేయస్కరం। అదేవిధంగా ప్రతిరోజు కూడాను సిద్ధగంధం తోటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చెప్పదగినటువంటి సూచన। mulugu.com ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు। కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం, పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం। ఈ మాసానికి అధిపతి దామోదరుడు కనుక శివకేశవులు ఇద్దరికీ కూడాను ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి మాసంగా పురాణాల్లో ఇతిహాసాల్లో చెప్పబడుతుంది। కార్తీక మాసంలో చేసేటటువంటి దాన ధర్మాలకు, ఉపోషాలకు, పూజలకు, యజ్ఞయాగాది క్రతువులకు, కార్తీక దీపానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది। కనుక ఈ కార్తీక మాసం యొక్క గొప్పదనాన్ని మనం తెలుసుకోవాలి, కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి పనులు కూడాను ఆచరించాలి। ఈ కార్తీక మాసంలోనే పవిత్రమైనటువంటి అయ్యప్ప దీక్ష కార్యక్రమాలు కూడా వేగవంతంగా జరుగుతూ ఉంటాయి। లక్షలాది మంది కోట్లాది మంది అయ్యప్ప దీక్ష తీసుకోవడం అనేది కూడాను ఈ కార్తీక మాసంలోనే జరుగుతుంది। ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి ప్రతి కార్యక్రమానికి కూడాను మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి। కోటి జన్మార్జితై పుణ్యై శివే భక్తి ప్రజాయతే అన్నారు, రుద్ర సంహితలో చెప్పారు। అంటే కోటి జన్మలయందు మానవుడు చేసుకున్న పుణ్యఫలమే కోటిన్న ఒకటో జన్మలో శివభక్తి ఏర్పడుతుంది అని। అటువంటి గొప్ప శివభక్తిని కలిగిన వారు చాలా చాలా అదృష్టవంతులు। ఈ కార్తీక మాసం యొక్క ప్రాశస్త్యం వేదాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది। నా కార్తీకో సమో మాసః నచ దైవం శివాత్పరం నచ వేదం సమం శాస్త్రం న తీర్థం గంగాయా సమానః। దీని అర్థం ఏంటంటే కార్తీక మాసాన మించినటువంటి మాసం లేదు, గంగను మించినటువంటి ఉత్తమమైనటువంటి తీర్థం లేదు, శివుణ్ణి మించినటువంటి దైవం లేదు, వేదాన్ని మించినటువంటి శాస్త్రం లేదు అని దీని అర్థం। ఈ కార్తీక మాసంలో నా ఆధ్వర్యంలో సేవాగమనం చదువుకున్న వేద పండితుల మధ్య డిసెంబర్ 8వ తారీఖు నాడు మహాపాశుపత హోమం జరుగుతుంది। ఈ హోమం చేయటం వల్ల అనేక రకాలైనటువంటి శుభప్రదమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి। ఈ కార్తీక మాసంలో డిసెంబర్ 8వ తారీఖు నాడు 9వ తారీఖు నాడు శ్రీశైలంలో ఉన్న మా ఆశ్రమంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి। 8వ తారీఖు నాడు మహాపాశుపత హోమం, 9వ తారీఖు నాడు అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది। కనుక ఈ హోమంలో పాల్గొని మీ యొక్క కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలని, మంచి అభివృద్ధి సాధించాలని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలని మీకందరికీ తెలియజేస్తూ ఈ కార్తీక మాసంలో జరిగేటువంటి అత్యంత అరుదైనటువంటి మహాపాశుపత హోమంలోనూ అమృత మహాపాశుపత హోమంలోనూ పాల్గొనవలసిందిగా మీకందరికీ సూచిస్తున్నాను। సర్వే జన సుఖినో భవంతు, ఓం శాంతి శాంతి శాంతి। గణపతి హోమం సత్యనారాయణ స్వామి వ్రతం మీ ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నారా? అయితే పూజా సామాగ్రికి www.epoojastore.com ని సంప్రదించండి, లేదా 8096838383 కి కాల్ చేయండి। తదుపరి కుంభరాశి, కుంభరాశి వారికి ఆర్థిక లావాదేవీలు మందగొడిగా ఉంటాయి, ఇంటా బయట సమస్యలు వేధిస్తాయి, బాధ్యతలు పెరుగుతాయి, మేధో దక్షిణామూర్తి రూపు నిత్యం ధరించడం వలన సమస్యలు కొంతవరకు తీరుతాయి, వృత్తి వ్యాపారంలో స్వల్పమైనటువంటి లాభాలు పొందుతారు, దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది, నూతన ఒప్పందాలు తొందరపాటు వద్దు, బంధువుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు, ఉద్యోగాల్లో స్వల్పమైనటువంటి మార్పులు ఉంటాయి, జీవిత భాగస్వామి నుండి ధన వస్తు లాభాలు పొందుతారు, అనుకోనటువంటి అవకాశాలు లాభిస్తాయి, స్వల్ప ధనం లాభంగా వచ్చే పరిస్థితి గోచరిస్తుంది। ఈ కుంభరాశి వారు ప్రతిరోజు కూడాను అష్టములుగా ధైర్యంతో లక్ష్మీతామర పుత్రులతో దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన।
मुलुगु डाट काम प्रेक्षकुलकु कार्तिक मास शुभाकांक्षलु। कार्तिक मासं एंतो पवित्रमैन मासं, परमेश्वरुडिकी अत्यंत प्रीतिकरमैनटुवंटि मासं। ఈ మాసానికి అధిపతి దామోదరుడు కనుక శివకేశవులిద్దరికీ కూడాను ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి మాసంగా పురాణాల్లో ఇతిహాసాల్లో చెప్పబడుతుంది। కార్తీక మాసంలో చేసేటటువంటి దాన ధర్మాలకు ఉపోషాలకు పూజలకు యజ్ఞయాగాది క్రతువులకు కార్తీక దీపానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది। కనుక ఈ కార్తీక మాసం యొక్క గొప్పదనాన్ని మనం తెలుసుకోవాలి। కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి పనులు కూడాను ఆచరించాలి। ఈ కార్తీక మాసంలోనే పవిత్రమైనటువంటి అయ్యప్ప దీక్ష కార్యక్రమాలు కూడా వేగవంతంగా జరుగుతూ ఉంటాయి। లక్షలాది మంది కోట్లాది మంది అయ్యప్ప దీక్ష తీసుకోవడం అనేది కూడాను ఈ కార్తీక మాసంలోనే జరుగుతుంది। ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి ప్రతి కార్యక్రమానికి కూడాను మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి। కోటి జన్మార్జితై పుణ్యై శివే భక్తి ప్రజాయతే అన్నారు, రుద్ర సంహితలో చెప్పారు। అంటే కోటి జన్మలయందు మానవుడు చేసుకున్న పుణ్యఫలమే కోటిన్న ఒకటో జన్మలో శివభక్తి ఏర్పడుతుంది అని। అటువంటి గొప్ప శివభక్తిని కలిగిన వారు చాలా చాలా అదృష్టవంతులు। ఈ కార్తీక మాసం యొక్క ప్రాశస్త్యం వేదాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది। నా కార్తీకో సమో మాసః నచ దైవం శివాత్పరం నచ వేదం సమం శాస్త్రం నతీర్థం గంగాయా సమానః। దీని అర్థం ఏంటంటే కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం లేదు, గంగను మించినటువంటి ఉత్తమమైనటువంటి తీర్థం లేదు, శివుణ్ణి మించినటువంటి దైవం లేదు, వేదాన్ని మించినటువంటి శాస్త్రం లేదు అని దీని అర్థం। ఈ కార్తీక మాసంలో నా ఆధ్వర్యంలో సేవాగమనం చదువుకున్న వేద పండితుల మధ్య డిసెంబర్ 8వ తారీఖు నాడు మహాపాశుపత హోమం జరుగుతుంది। ఈ హోమం చేయటం వల్ల అనేక రకాలైనటువంటి శుభప్రదమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి। ఈ కార్తీక మాసంలో డిసెంబర్ 8వ తారీఖు నాడు 9వ తారీఖు నాడు శ్రీశైలంలో ఉన్న మా ఆశ్రమంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి। 8వ తారీఖు నాడు మహాపాశుపత హోమం, 9వ తారీఖు నాడు అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది। కనుక ఈ హోమంలో పాల్గొని మీ యొక్క కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలని, మంచి అభివృద్ధి సాధించాలని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలని మీకందరికీ తెలియజేస్తూ ఈ కార్తీక మాసంలో జరిగేటువంటి అత్యంత అరుదైనటువంటి మహాపాశుపత హోమంలోనూ అమృత మహాపాశుపత హోమంలోనూ పాల్గొనవలసిందిగా మీకందరికీ సూచిస్తున్నాను। సర్వే జనా సుఖినో భవంతు। ఓం శాంతి శాంతి శాంతి। తదుపరి మీనరాశి మీనరాశి వారికి శ్రమకు తగిన ఫలితం పనుల్లో సకాలంలో పూర్తి చేయగలుగుతారు, శ్రమకు తగిన ఫలితాన్ని అందుకోగలుగుతారు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు, శత్రువులు సమస్యలు సృష్టించినా అధిగమిస్తారు, మాటల చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుని ముందుకు సాగుతారు, వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి పయనంగా నడుస్తారు, కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు, వివాహ ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి, ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి। ఈ మీనరాశి వారు ప్రతిరోజు కూడాను అష్టమూలిక ధైర్యంతో దీపారాధన చేయాలి, తెల్ల జిల్లేడు పొత్తులతో కూడా దీపారాధన చేయాలి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి। ములుగు డాట్ కామ్ ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు। కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం, పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం। ఈ మాసానికి అధిపతి దామోదరుడు కనుక శివకేశవులిద్దరికీ కూడాను ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి మాసంగా పురాణాల్లో ఇతిహాసాల్లో చెప్పబడుతుంది। కార్తీక మాసంలో చేసేటటువంటి దాన ధర్మాలకి ఉపోషాలకి పూజలకి యజ్ఞయాగాది క్రతువులకి కార్తీక దీపానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది। కనుక ఈ కార్తీక మాసం యొక్క గొప్పదనాన్ని మనం తెలుసుకోవాలి। కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి పనులు కూడాను ఆచరించాలి। ఈ కార్తీక మాసంలోనే పవిత్రమైనటువంటి అయ్యప్ప దీక్ష కార్యక్రమాలు కూడా వేగవంతంగా జరుగుతూ ఉంటాయి। లక్షలాది మంది కోట్లాది మంది అయ్యప్ప దీక్ష తీసుకోవటం అనేది కూడాను
ఈ కార్తీక మాసంలోనే జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి ప్రతి కార్యక్రమానికి కూడాను మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కోటి జన్మార్జితై పుణ్యై శివే భక్తి ప్రజాయతే అన్నారు, రుద్ర సంహితలో చెప్పారు. అంటే కోటి జన్మలయందు మానవుడు చేసుకున్న పుణ్యఫలమే కోటిన ఒకటో జన్మలో శివభక్తి ఏర్పడుతోంది అని. అటువంటి గొప్ప శివభక్తిని కలిగిన వారు చాలా చాలా అదృష్టవంతులు. ఈ కార్తీక మాసం యొక్క ప్రాధాన్యం వేదాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది. నా కార్తీకో సమో మాసః నచ దైవం శివాత్పరం నచ వేదం సమం శాస్త్రం నతీర్థం గంగాయా సమానః. దీని అర్థం ఏంటంటే కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం లేదు, గంగను మించినటువంటి ఉత్తమమైనటువంటి తీర్థం లేదు, శివుణ్ణి మించినటువంటి దైవం లేడు, వేదాన్ని మించినటువంటి శాస్త్రం లేదు అని దీని అర్థం. ఈ కార్తీక మాసంలో నా ఆధ్వర్యంలో సేవాగమనం చదువుకున్న వేద పండితుల మధ్య డిసెంబర్ 8వ తారీఖు నాడు మహాపాశుపత హోమం జరుగుతుంది. ఈ హోమం చేయటం వల్ల అనేక రకాలైనటువంటి శుభప్రదమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కార్తీక మాసంలో డిసెంబర్ 8వ తారీఖు నాడు 9వ తారీఖు నాడు శ్రీశైలంలో ఉన్న మా ఆశ్రమంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. 8వ తారీఖు నాడు మహాపాశుపత హోమం, 9వ తారీఖు నాడు అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది. కనుక ఈ హోమంలో పాల్గొని మీ యొక్క కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలని, మంచి అభివృద్ధి సాధించాలని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలని మీకందరికీ తెలియజేస్తూ ఈ కార్తీక మాసంలో జరిగేటువంటి అత్యంత అరుదైనటువంటి మహాపాశుపత హోమంలోనూ అమృత మహాపాశుపత హోమంలోనూ పాల్గొనవలసిందిగా మీకందరికీ సూచిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.